నేనే మామూలుగా ఖాళీ ఉంటుంది కదా, ఇక్కడ వస్తున్నా తట్టిపిచ్చి పోతాం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దారి తప్పారు. ఎక్కడికో వెళ్లాల్సిన ఆయన అలవాట్లో పొరపాటుగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చేశారు. నిన్ననే చంద్రబాబు హైదరాబాద్ కు రావడం, ఇవాళ పార్టీ నేతలతో సమావేశం పెట్టడం, అదే సమయంలో మంత్రి తలసాని బాబు నివాసం వద్దకు రావడం చర్చనీయాంశమైంది. ఆయన పొరపాటున వచ్చానని చెబుతున్నా బాబును కలవడానికి అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆయన ఎందుకు వచ్చారన్న దానిపై అటు టీడీపీలోనూ ఇటు టీఆర్ఎస్ లోనూ చర్చ మొదలైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దారి తప్పారు. ఎక్కడికో వెళ్లాల్సిన ఆయన అలవాట్లో పొరపాటుగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికే వచ్చేశారు. నిన్ననే చంద్రబాబు హైదరాబాద్ కు రావడం, ఇవాళ పార్టీ నేతలతో సమావేశం పెట్టడం, అదే సమయంలో మంత్రి తలసాని బాబు నివాసం వద్దకు రావడం చర్చనీయాంశమైంది. ఆయన పొరపాటున వచ్చారని చెబుతున్నా బాబును కలవడానికి అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆయన ఎందుకు వచ్చారన్న దానిపై అటు టీడీపీలోనూ ఇటు టీఆర్ఎస్ లో చర్చ మొదలైంది. మంత్రి తలసాని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం వద్దకు చేరుకోవడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరం ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, మంత్రి తలసాని బాబు నివాసానికి ఎందుకు వచ్చారు, ఆయన ఏం చెబుతున్నారు అసలు? తెలంగాణ ముఖ్య నేతలతో, తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ ఉదయం 10 గంటల నుంచి తన నివాసం జూబ్లీ హిల్స్ లోని 65 రోడ్ నెంబర్ లో సమావేశమయ్యారు. అది దాదాపుగా ఇంకా కొనసాగుతూనే ఉంది సమావేశం. ఈ సమావేశం కొనసాగుతుండగానే హఠాత్తుగా కాసేపు క్రితం 15 నిమిషాల క్రితం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రోడ్ నెంబర్ 65 లో ఉన్న చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన కాన్వాయ్తో ఇక్కడికి రావడం జరిగింది. ఆయన దాదాపుగా చంద్రబాబు నివాసానికి 10 మీటర్ల దూరంలో ఆగిపోవడం జరిగింది. వెంటనే మీడియా అక్కడికి చేరుకోవడం జరిగింది. మంత్రి గారిని ప్రశ్నించడం జరిగింది, ఎందుకు ఇక్కడికి వచ్చారని చెప్పడంతో ఆయన ఒక్కసారిగా కంగు తిన్నారు. మీడియాను చూసి వెంటనే కారు దిగొచ్చి తాను ఇటువైపు కావాలని రాలేదు, పొరపాటున రోడ్ నెంబర్ 36 వెళ్లాల్సి ఉండేది, అనుకోకుండా నేను ఇటుగా వచ్చాను, అసలు ఇక్కడ చంద్రబాబు వచ్చారనే విషయం కూడా తనకు తెలియదని చెప్పేసి మంత్రి వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ఈ జరిగిన పరిణామాలు చూసుకుంటే ఆయన కావాలనే ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మరి కాసేపట్లో ఆయనకు తెలంగాణ భవన్ లో ఆయన అధికారికంగా ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్టుగా కూడా వివరాలను బయటకు అందించడం జరిగింది. కానీ అనుకోకుండా ఆయన 15 నిమిషాల క్రితం చంద్రబాబు నివాసం వద్దకు రావడం, అదే సమయంలో చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కావడం, ఇవన్నీ కూడా చూస్తే కాస్త అనుమానమే కలుగుతుంది. కావాలనే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటువైపుగా వచ్చారు, మీడియాను చూసి కంగు తిన్న మంత్రి మాట మార్చారు, తాను వేరే వైపుకి వెళ్లాల్సి ఉంది, ఇటువైపుగా వచ్చిందని ఆయన వివరణ ఇచ్చుకోవడం జరిగింది. కళ్యాణ్, అదే సుధీర్, అంటే చంద్రబాబును కలిసే ఉద్దేశంతోనే వచ్చారనుకోవచ్చు? ఖచ్చితంగా అదే విషయం చెప్తూ ఆయన గతంలో కూడా చంద్రబాబు దగ్గర పనిచేయడం జరిగింది. ఆయన ఎంతో కాలంగా టీడీపీలో పనిచేయడం జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి కావడం జరిగింది. కాకపోతే ఆయన ఈ ఎవరూ లేని సమయంలో వచ్చి చంద్రబాబును కలుస్తారనే ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా చాలా సందర్భాల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి చంద్రబాబును కలిశారని కూడా వాళ్ళు చెప్తున్నారు. ముందస్తుగా అయితే ఇక్కడ చంద్రబాబును కలుస్తున్నట్టుగా ఎలాంటి సమాచారం అయితే రాలేదు. అనుకోకుండా ఆయన వచ్చేసి సడన్ గా వచ్చి కలవాలి అనే ఒక ముందస్తు ప్రణాళికతో ఇక్కడికి వచ్చినట్టుగా ఇక్కడ సందర్భాన్ని బట్టి తెలుస్తుంది. కళ్యాణ్, థ్యాంక్ యూ సుధీర్. ఇక కర్నూలులోని టీడీపీ కార్యాలయం ముందు కార్యకర్తలు ఆందోళన దిగారు. కేఈ ప్రెస్ మీట్ జరుగుతుండగా ఆందోళన దిగారు కార్యకర్తలు. వైసీపీ నుంచి వచ్చిన పెరుగు పురుషోత్తం రెడ్డిని మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులకు జిల్లా మార్కెట్ కమిటీలో స్థానం కల్పించాలంటూ డిమాండ్ చేశారు. Let's go.
జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. నల్ల చెరువు మండలం సంజీపల్లి వద్ద ఎదురెదురుగా వస్తున్న లారీ పేపర్ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు డ్రైవర్ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందన్నట్లు తెలిపారు వైద్యులు. అయితే ఈ ప్రమాదంలో పేపర్ వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఏం లేదు, మామూలు ఓవర్టేక్ చేశాడు. ఇక ప్రస్తుతం టీఆర్ఎస్ భవన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. కార్యక్రమాలని బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఉద్యోగాలు 1,15,000 ఉద్యోగాలు, 100,000 ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి ప్రభుత్వం 115,000 ఉద్యోగాల వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఒక ప్రాసెస్ ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పటికే దగ్గర దగ్గర 28,000 ఉద్యోగాల వరకు ఇవ్వడం, ఏ డిపార్ట్మెంట్లో గత 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వేకెన్సీస్, గతంలో పరిపాలించినటువంటి పాలకులు అవి ఫిలప్ కూడా చేయలే. ఒకవైపున ప్రభుత్వ ఉద్యోగాలు, రెండవ వైపున ప్రైవేట్ రంగంలో కూడా ఇండస్ట్రియల్ సెక్టార్ కానివ్వండి, ఐటీ రంగంలో కానివ్వండి, వ్యాపార రంగంలో కానివ్వండి. కెల్లంపూడిలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఆత్మీయ పలకరింపు పేరిట ముద్రగడ చేపట్టిన కోనసీమ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ నేతలు ఆందోళన దిగారు. దీంతో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.